మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది ఇరవైలోగా సర్వే పూర్తి చేయాలని సూచించింది హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీనియర్ డివిజన్ కోర్టు ఈ కేసులోని అన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చింది శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది వివాదాస్పద స్థలంలో సర్వే ఆదేశించింది జనవరి ఇరవైలోగా సర్వే పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది హిందూ సంఘాల పక్షాన కోర్టు తీర్పు ఉంది షాహీ ఈద్గాలో పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమి ఉంది దీన్ని అప్పగించాలని హిందూ సంఘాలు పిటిషన్ వేశాయి దీనిపై విచారించిన మధుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్త ఉపాధ్యక్షుడు సుర్జీత్ సింగ్ యాదవ్ డిసెంబర్ ఎనిమిదిన కోర్టులో వాదనలు వినిపిస్తూ శ్రీకృష్ణుని జన్మస్థానానికి చెందిన భూమిలో పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల స్థలంలో ఉన్న దేవాలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూలగొట్టాడని దానిపై ఈద్గాను నిర్మించాడని తెలిపారు ఈ ఇద్దరు ఢిల్లీ వాసులు శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ షాహీ మసీద్ ఈద్గా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ఈ పిటిషన్ సవాల్ చేసింది మూడో సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి సోనికా వర్మ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు काशी का वो मामला दिन है अब मथुरा में भी ये इस केस की पहली सीढ़ी पार हो गई है आ, कल माननीय न्यायालय ने उसमें सरकारी अमीन भेजने कर भेजकर और उसकी सरकारी रिपोर्ट मंगाकर न्यायालय में जमा करने का आदेश जो दिया है न्यायवापी के वाराणसी कोर्ट इच्छा आदेश तरह मधु को आदेश वीडियोग्राफिक सर्वे निर्वहित ज्ञावापी के वाराणसी कोर्ट आदेश శ్రీకృష్ణ జన్మస్థానం షాహీ ఈద్గా మసీద్ వివాదాస్పద స్థలంపై హిందూ సేన వాదనపై జనవరి రెండు తర్వాత సర్వే జరపాలని మధుర కోర్టు సూచించింది ఈ సర్వే నివేదికను జనవరి ఇరవైన సమర్పించాలని ఆదేశించింది